దేవునామానికి స్తోత్రములు కలుగును గాక. May the name of the Lord be glorified. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా. So I would like to lovingly invite you all for this end time message. అందరూ బాగున్నారా? I hope you're all doing good. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అలాగే నీ కార్యక్రమంతో ప్రార్థన చేస్తున్నాం, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. So we are praying for you and we also thank you those who are praying for us. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. And thank you so much for giving your prayer request. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. So we are really praying for you. దేవుడు తప్పకుండా మీ ప్రతి అవసరతలు తీర్చును గాక. May the Lord will visit your needs. మనము గడిచిన వారములలో విధేయత క్రియల ద్వారా రక్షణ నమ్మకానికి గుర్త అనే అంశ భాగముల నుంచి గడిచిన ఐ మరి ఐదు భాగాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. So God has revealed to us the truth from this very important subjects in five important parts of this series is obedience legalism. కనుక మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క భాగాన్ని మీరు మీరు ఆఖరి వరకు మీరు వీక్షించమాటైతే తప్పకుండా ప్రతి ప్రశ్నకు జవాబు మనకు దొరుకుతుంది. So if you watch this entire sermons you will definitely get so many of your questions answered. కనుక చాలా మంది మీ యొక్క టీవీలో మీరు చూడలేని సమయంలో తిరిగి మా యూట్యూబ్ ఛానల్లో ఇదే యొక్క పార్ట్ను ఒకటి రెండు మూడు నాలుగు ప్రతి ఒక్క భాగాలను మేము పెడుతూ ఉన్నాం. సో విఆర్ బ్రాడ్కాస్టింగ్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ ఫర్ యూ టు వాచ్. కనుక మీరు తప్పకుండా మీ ఖాళీ సమయంలో మీరు యూట్యూబ్ ఛానల్లోను మీరు చూసుకోవచ్చు. తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూ కెన్ ఆల్సో వాచ్ దిస్ సర్మన్స్ ఇన్ ఫ్రీ టైమ్ ఆన్ యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియాస్. కనుక మనము ఎనిమిదో భాగంలో వెళ్ళక ముందు మరోసారి ప్రార్థన చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ దిస్ సర్మన్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువా, మీకు వందనాలు. Our loving God in heaven, we want to thank you. అవును ప్రభువా, విధేయత క్రియల ద్వారా రక్షణ అనే నమ్మకానికి గుర్త అనే అంశ భాగం నుంచి మరి గడిచిన ఐదు వారాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. In the past few weeks you have been teaching us this important topic is obedience legalism. అవును ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాట మా ఆత్మ జీవితంలో అవి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని వేడుకుంటున్నాం. Every single thing that you have spoken to us may be blessed. నిలబడిన మీ ఇద్దరు సేవకులను మేము వచ్చి వారమే కానీ మీ ఆత్మ మాలో ఉంచి మీరు మాట్లాడమని. సో లార్డ్, వి ఆర్ స్టాండింగ్ హియర్ వెరీ సింపుల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో వారి హృదయాలు మార్చబడి మారు మనసు పొంది మీకు లోబడి మీ యొక్క ఆజ్ఞకు విధేయత చూపి మీ నిత్యరాజ్యముల వారసులకు మీ కృప దయచేయమని. We pray that the hearts of the people those are listening to this message may be changed and converted. ఈ కార్యక్రమంతో ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఆర్థికంగా సాయం చేస్తున్న వారు, షూటింగ్ ఎడిటింగ్ చేస్తున్న వారు, ట్రాన్స్లేట్ చేస్తున్న వారు అందరిని మీరు దీవించమని. Yes, each and every one of us who is involved in these meetings. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Because we ask this message in Jesus precious name. Amen. Amen. క్రీస్తునందు ప్రియులారా, మనం ఎనిమిదో యొక్క ప్రశ్న పత్రములో వాక్యాన్ని మనం చూచినప్పుడు. సో వెన్ వి సీ దిస్ ఎయిత్ క్వశ్చన్ ఇన్ దిస్ పాంప్లెట్. కానీ దేవుడు ప్రతి విషయములో మరి చిన్న చిన్న విషయములో విద్యార్థుని గురించి అంతగా పట్టించుకోవడం మాట వాస్తవేమేనా? సో నౌ ఇస్ ఇట్ రియల్లీ దట్ గాడ్ ఇస్ నాట్ పర్టిక్యులర్ అబౌట్ ఎవరీ డీటెయిల్? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. నౌ గో వి సీ దట్ గాడ్ ప్రామిస్డ్ ఇశ్రాయేలైట్స్. ఆయన సంఖ్యాకాండ 32:11 వచనాలు మనం చూస్తున్నప్పుడు, వెన్ వి సీ నంబర్ చాప్టర్ 32:11, ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన వారు కాలేబు యెహోషువయు తప్ప మరి ఎవరును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక దేశమును మరి ఎవరిని చూడని చూడని ప్రమాణము చేసెను. సీ దట్ ష్యూర్లీ నన్ ఆఫ్ ద మెన్ హూ కేమ్ అప్ ఫ్రమ్ ఈజిప్ట్ షల్ సీ ద ల్యాండ్ బికాజ్ దే హావ్ నాట్ హోలీ ఫాలోడ్ మీ ఎక్సెప్ట్ కాలేబ్ అండ్ జోషువా. For they have only followed the Lord. దేవుడు తన ప్రజలకు చేస్తున్న ప్రమాణం లేక వాగ్దానాలు అది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. You know, when God promises something, they will never go in vain. దేవుడు చెప్పాడు అంటే తప్పకుండా నెరవేర్చబడుతుంది. God says something that will be fulfilled and he will keep it. దేవుడు తన యొక్క ప్రజల్ని చెప్పాడు, 430 సంవత్సరాలు అయినా కూడా తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. After the 430 years of the bondage of slavery, God did not even forget his promise. నేను మీరు ఇప్పుడు ఐగుప్తుకు వెళ్తున్నారు, మీ యొక్క తర్వాత వచ్చే తరం వారిని మళ్ళీ నేను వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించు కానాన్ దేశాన్ని నడిపిస్తానని చెప్పాడు. God promised them that they will be brought to the land of Canaan where the milk and honey flows. అయితే దేవుడు మోషే నాయకత్వంలో వారిని తీసుకొని వస్తున్నాడు వాగ్దాన దేశానికి. సో గాడ్ వాస్ బ్రింగింగ్ దోస్ ఇజ్రాయెలైట్స్ ఇన్ ద లీడర్‌షిప్ ఆఫ్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ మోసెస్. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోతే దేవుని యొక్క వాగ్దానాలు పొందాలంటే ఊరికనే లభించవు. యు నో ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ జస్ట్ సింపుల్ థింగ్స్. దేవుని విషయం మనం పొందాలంటే దేవుడు దానికి ముందుగా ఒక పద్ధతిని లేక పరీక్షను పెడుతూ ఉంటాడు. యు నో గాడ్ ఆల్వేస్ టెస్ట్ us whether we would have the eligibility to keep these promises or not. మన ఉదాహరణకు మనం చూసినప్పుడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి అర్హత సంపాదించాలంటే కొన్ని పరీక్షలు పాస్ అవుతనే గానీ అతను అర్హత పొందలేడు. So for a student to get through the examination, he should have the eligibility and he should get through the examination by writing his exam.
నేను మీకు ఎటువంటి ప్రశ్నలు పెట్టకుండానే మరి పరీక్షలు పెట్టకుండానే మీకు నేను ఉద్యోగంలో తీసుకుంటానంటే ఎంతమంది వస్తారో అందరూ వచ్చేస్తారు. సో ఇఫ్ ఐ ఇన్వైట్ పీపుల్ టు దట్ ఐ విల్ గివ్ యు ఎంప్లాయ్ దెం even if without conducting examination many people will come. ee madhya kala samayamlo lakshaleka 2 lakshala udyoganiki kanisanga 20 patika lakshala mandi application petti parikshalu rastu unnaru. But in the state we see that for just a lakh and two one or two lakhs of job there are more than 25 to 30 lakhs of people applied for the jobs. kani dantlo evaraithe aa parikshallo pass avutaro వారికి మాత్రమే అర్హులుగా గుర్తిస్తారు. But those that get through the examination and get the distinction, they will be qualified to have the job employed to them. అలాగనే దేవుని యొక్క వాగ్దాన దేశములో వారిని ప్రవేశింప చేయాలంటే దేవుడు ఒక పరీక్షను పెడుతూ ఉంటున్నాడు. The same way for people to have the promises fulfilled in their lives, God tests them. మనము నిర్గమకాండ 16వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు అక్కడ పరీక్ష మనకు కనబడుతుంది. When we see Exodus chapter 20 verse 6 16 4 when we see Exodus chapter 16 verse 4 akkada devuni yokka parikshanu chustunnamo we see that God testing the people of Israelites akkada vakyanam manam chustunnamo Yehova Mosesnu chuchi when God saw Moses nenu mee koraku aakasam nundi aaharamunu kurpinchadanu so I'll provide you food from heaven varu na dharma shastraanni anusarinchi nadutaro ledo ani varini parikshinchunatlu so that I may test them whether they will keep them my law or not ee prajalu velli ee naadu patyamo aa naade koorchukonavalanani vrayabadi undi that they have to go out and collect their food on the daily basis meer vaagdana deshamalo vellalante na dharma shastraanni anusarinchi nadustaro ledo ani nenu na dharma shastra batti mimmunu pariksha pedutunnanu if you want to enter into the land of Canaan you have the test that test to see whether you will keep my law or not devuni yokka padyagna vishayamlo neethi dharma shastra vishayamlo variki parikshinchabothunnadu the test is in the matter of the moral law of God kariki ikkada nalugo yokka aagnala viriki goppa pariksha eduraindi so we see that the four important commandments there is very important endukante devuniki aaradhanaku sambandhinchindi because the fourth commandment is very important devuniki chaala ishtamainadi aaradhana I know that is the worship ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి సృష్టికర్తని దేవుడు ఆరాధించబడ్డ యోగ్యుడు కాబట్టి ఆరాధనకి తనికే రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బికాజ్ గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్ అండ్ దట్ ఇట్ ఈస్ లీగల్ దట్ ద వర్షిప్ హావ్ టు బి గోయింగ్ టు గాడ్ హింసెల్ఫ్ ఇదే ఆరాధన తను కూడా పొందాలని లూసిఫర్ అయిన సాతానుడు వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లూసిఫర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద వర్షిప్ టు బి టేకెన్ టు హింసెల్ఫ్ కనుక నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు అనే దాని మీదనే నీ యొక్క నిత్య జీవము మన యొక్క నిత్య జీవం ఆధారపడి ఉంది But your eternity is based upon whom you will choose to worship. కనుక సుమారు 40 లక్షల మంది పైగా ప్రజలు ఐగుప్తు నుంచి కానాను కరణి యాత్రకు వస్తూ ఉన్నారు. So we see that some millions of people getting their started the journey from the land of Egypt to the Canaan. అక్కడ యుద్ధానికి సైన్యానికి పోయిన వాళ్ళ 3,00,000 to 3,550 మందిగా కనబడుతూ ఉన్నారు. So we see that some 600,000 men we see that they are ready to come to the land of Canaan. కనుక వారి యుద్ధానికి పోయిన వాళ్ళు ఇంత మంది ఉంటే ఇంకా ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పిల్లలు తల్లులు అనేక లక్షల మంది ప్రజలు ఆ వాగ్దాన దేశానికి చేరాలని బయలుదేరారు. So they were actually the people the 6,000 men 600,000 men were in the war but other people like children and other men they were moving to Canaan. కాని కానాను దేశంలో వారు 40 సంవత్సరాలు వెళ్ళాల్సింది 40 రోజులు వెళ్ళాల్సింది 40 సంవత్సరాల కాలం పట్టినప్పుడు no it would just take them 40 days for them to get into the land of Canaan but it took 40 years కరి వారికి మనం తీరే వారి యొక్క ఈ 40 సంవత్సరాల వాళ్ళ కరణ యాత్రలో పరీక్షలో పరీక్షనవచ్చు ఈ 40 సంవత్సరాల పరీక్ష కాలములలో ఎంత మంది కానాను దేశంలో వెళ్ళారంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ఇద్దరే అని పేర్లు రాయబడి ఉంది so in this trial in the wilderness for the people of Israelites only two of them entered into the land of ఎందుకంటే వారు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో వారు దేవుని సేవించారు ప్రేమించారు because they wholly followed the Lord కనుక దేవుని సేవించడం అనేది పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో మనము అనుసరించాలని యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31వ వచనములో చెప్పి ఉన్నాడు we see mark chapter 12 verse 31 30 and 31 we see that God is expect each one of us to worship him wholly by with our all our mind and strength కనుక ప్రజల ఒక గ్రూప్ ఒక సమూహం వాళ్ళు అడుగుతున్నారు ఆజ్ఞలు ఏది ప్రాముఖ్యమైనది అన్నప్పుడు యేసు ప్రభువారు ఈ యోషువ కాలేబు అనుసరించిన దేవుని పది ఆజ్ఞలను వారు పూర్ణ మనసుతో పూర్ణాత్మతోను అనుసరించాలని చెప్పాడు యు నో ఎ మ్యాన్ ఆస్క్ జీసస్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్ అండ్ జీసస్ రిఫర్స్ టు దిస్
commandment or the lifestyle that Joshua and Caleb lived. Alagane ninnu vale ni porugu ani preminchavane rendu aagne Yesu Christu var cheppadu. Only following the Lord and loving your neighbor as yourself. Kanaka devunu valla manam jeevinchagalugutam, devunu valla manam nitya jeevani pondutamo. So through God we get the eternity. Kanaka devuniki manaku aaradhana chesinappudu devuniki vakyam mamalani nitya jeevaniki aaharamuga manaku poshinchabadutundi. You know, when we eat the word of God, it will nourish us and gives us the strength. Yesu Christu var cheppadu, na shariramu tini na raktamu thraguvaadu evadu, vaade nitya jeevamugala vaadani. The Bible says, anyone that eat my flesh and drink my blood has eternal life. Andukane manaku Mathayi swartha naalugu vachanani manam chuchinappudu. So when we see Matthew chapter 4 verse 4. Andukaina manushulu rottu valana kaadu gaani devuni notu nundu vachu prati maata valana jeevinchunani vraayabadi unnadani cheppenu. The Bible says that where Jesus speaks that man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Kanaka manushu rottu valana kaadu gaani devuni yokka maata valana kuda bratukutadu. No, man will not only live by bread alone, but by the word of God. Kanaka mana atmiya jeevitamu devuni yokka vakyam manaku adi aaharamai unnadi. So the spiritual food, the word of God is a spiritual food for us. Yesu Christu var cheppadu jeevaharamu nenenani. You know, Jesus said, I am the living bread. Kanaka HKL antunadu nee vakyamu dorakka nenu dani bhujinchitunnanu antunadu. Ezekiel also said, when I found your word, I eat it. Kanaka devuni yokka vakyamunu prati roju kuda manamu bhujinchali, prati roju manam pattinchali, dhyaninchali. Every day, you know, daily basis, we must eat the flesh and the drink the blood of God, that is the word of God. Kanaka udayakalamlo yachi devuni tho maatladatamu devuni yokka vakyanni manam bhujinchatam ento avasaramai unnadi. Early in the morning, it is very important to praise his name. Kanaka devuni yokka vakyamu manaki bratikistundani manam chustunnam. You know, the word of God gives us the life. Yohanu swartha 15 adhyayamu 14 vachanamalo chuste. You see, John chapter 15 verse 14. Nenu meeku aagnapinchina vaatini chesinadala meeru naaku sneetulai untaru. No, if you keep my commandments, you will be called my friends. Kanaka Yesu Christu var maata eppudaithe vintamo aina aagnalu eppudaithe manam vedetho chuputamo appudu devudu antadu meeru naaku daashulu kaadu, naa pani varu kaadu gaani naa sneetulu. You know, when we love Jesus Christ and do what he says, we will not be called his servants or his slaves, but the children of God, the heirship of Jesus Christ. Kanaka sneetulu madhya ento saniyata sambandham untundi, vaari madhyalo mari daaparikamu rahasyame undadu. You know, usually there will be no secrets hidden between friends. Kanaka sneetulu nijamaina sneetulaina vaadiki tana baadala kashtalanni cheppestadu maro sneetudu. A true friend will always share everything to his friend. Kanaka sneetulu anevaadu tana sneedudu ento kanta sahayam cheyataniki sahayasaktulaga prayatnam chestadu. A friend is always there for his fellow being. Kanaka Yesu Christu variki manaki manchi sneetudu. You know, Jesus Christ is a very good friend to us. Ee roju sneetulu chesukotaniki anekamaina mari Facebook dwara vere vere dwara andarni friend chesukuntunnaru kaani vallandaru nijamaina friends kaadu teliyadu kaani nenu cheptunna Yesu Christu var manchi sneetudu nee akkara avasaratho teerchuvadu. So I am talking not about the making friends on the social media or Facebook, but making friends or being friends to Jesus Christ in his word of God. Andukane devudu chinna chinna vishayamlo aina pattinchukodanna va maata vastamena ante tappakunda devudu pattinchukuntadu. No, but I say, tell you that God is particular in every single detail. Kanaka paatane bandana kaalamlo devuni yokka prajalu chaala kashta samayalo vaaru deeni nerchukunnaru. You know, in a huge trials, people of God learned in these ancient days. Kanaka vaaru Egyptuni vidichipetti vaagdana deshamaina paalu tinnalu pravinchu Kanaan deshaniki bayaladeeradaniki goppa janasamame bayaladeeraru. A great multitude began to start the journey from the Egypt to Canaan. Kani inta mandi janamulalo inta mandi janasamuhamulo iddaru maatrame Yoshua Kalebu maatrame vaaru poorna manasuto devuni vaaru anusrinchi aina vakyam aina aagnala chitta yavattu chesaru okkadu kuda vidichipettakunda. But only Joshua and Caleb only followed the Lord and kept his law. Kanaka vaaru iddaru maatrame vaaru vaagdana Kanaan deshamulo praveshincharu. Only those two people had the opportunity to enter into the promised land. Migitha prajalandaru kuda arinyamulo raalipoyaru maraninchaaru nashinchipoyaru. The rest of the people lost their lives, lost in the wilderness. Kanaka Bible lone prati maata valana manam jeevinchavalanani Yesu Christu varu cheppi unnadu. So Jesus Christ is urging each one of us to live by his word. Kanaka indulo bahu goppa bahu takkuva anna maata prastavana ledu gaani. So there is no so great or low. Kanaka avanni kuda manaki ento pramukhyamainavi. You know, everything in the Bible is important. Kanaka manam 9th prashna patra bhagamlo velutunnam. So when we see the 9th question here. Nenu oka nootana satyanni kanugoninappudu. So when I find a new truth. Dani hattukune mundu daniki sambandhinchina avarodhalu anniyu teesiveyabade varaku nenu vechi undunu.
ఇది మంచిదని నాకు అనిపించుచున్నది నిజమేనా? So when a person discovers new truth, shouldn't he or she wait until all obstacles are removed before embracing it? కనుక దేవుని యొక్క సత్య వాక్యాన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు, So when we discover a new truth of God, దానిని మనం అంగీకరించకుండా, So if we don't accept it, కొంతకాలం అలాగనే వేచి ఉండి కనిపెట్టి ఉండి, And if you postpone to accept it, కనుక అలాగనే కొనసాగుతూ ఉంటే అది మంచిదేనా నేను అనుకుంటున్నాను, అది నిజమేనా? You might think that it is still good to wait to accept it. కానీ వాక్యం ఏం చెప్తుంది ఈ మాట ప్రశ్నకి? But what does the Bible says? ఎవరు సువార్త 12:35. So when you see John chapter 12 verse 35. చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. Bible says walk while you have the light lest darkness overtake you. కనుక చీకటి మిమ్మల్ని కమ్మి మిమ్మల్ని కమ్మి మూసివేయక ముందే కమ్మక ముందే మీరు ఆ వెలుగు త్వరగా మీరు త్వరపడి నడవండి. Before the darkness overtake you, you walk in the light. కనుక మనము వెలుగులో నడిచినంత సులభంగా మనం చీకట్లో నడవలేము. You know, we can't walk so as easily in the darkness as light. ఎందుకంటే చీకటిలో మనకేమి కనపడదు కనుక మనము చాలా సులభంగా ధారాళంగా ముందుకు వెళ్ళలేము. So because we can't see much clearly in the dark, so we can't walk as we like. అయితే రీతిగా మన వెలుగు మనకు ఉంటే మాట అయితే అది పగలైన చీకటైన వెలుగు ఉన్నప్పుడు ఆ వెలుగులో మనము చాలా సాధారణంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. But if we have light, we can just walk by because we could see what is ahead of us. కనుక వాక్యమును చెప్తుంది చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీరు వెలుగుండగానే మీరు తరపడి మీరు ఆ వెలుగులో నడవండి. The Bible says walk in light lest darkness overtake you. కనుక ఈ వాక్యములో మనకి మనం అశ్రద్ధ చేయటం గాని కొంత ఆలస్యత్వం చేయటం గాని కొంత వేచి ఉండమ మాట మాత్రం లేదు. No, delaying to accept the truth that is newly discovered is dangerous. కనుక మన 119 దావీదు కీర్తన 60వ వచనాన్ని మనం చూసినప్పుడు, When you see Psalm chapter 119 verse 16, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. Bible says that I made haste and did not delay to keep your commandment. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు నా చెవిని పడంగనే, So as soon as the word of God is in my ears, కనుక నేను జాగు చేయక ఆలస్యము చేయక త్వరపడితిని అంటున్నాడు. I did not delay myself to keep his law. కనుక ఇక్కడ ఎంత మట్టుకు కూడా మరి నిర్లక్ష్యము చేయటము ఆలస్యత్వం అనేది ఉండకూడదు. There should be no delay or recklessness to accept the truth discovered. ఎందుకంటే ఈ సమయం మరలా మనకి రాకపోవచ్చును. That say this time may not come to us forever. మనకి మత్తయి సువార్త 6:33 వచనములో, When you see Matthew chapter 6 verse 33, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడును. Where it says seek ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. కనుక దేవుని యొక్క మాట మీ మనసులో మీ చెవుల్లో పడంగనే, So when the word of God is fell in our ears, కనుక దాన్ని వెతకడానికి దాన్ని అన్వేషించడానికి దాన్ని వెంబడించడానికి మనం త్వరపడాలి. So we must haste ourselves to, we must make haste to search and understand and accept the truth of God. అలాగ మనం చేసినప్పుడు దేవుడు మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో ఆ నిత్య జీవము ఆ శాంతి ఆ రక్షణ ఆ సమాధానము ఆ మారు మనసు అన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. So if you do that, God is promising you that he will give you the eternity. కనుక కీర్తన 18:44 మనం చూసినప్పుడు, So when we see Psalm chapter 18:44, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. So they will hear me when my word is fell in their ears. దేవుని యొక్క మాట చెవిని పడగానే వెంటనే దాన్ని వారు విధేయత చూపి లోబడుతున్నారు. You know, when the people of God immediately respond to the call of God. కనుక అక్కడ ఎంత మట్టు కూడా ఆలస్యత్వం అనేది లేదు ప్రియులారా. They will not make haste, they will not make delay. కనుక బైబిల్ కూడా అదే చెప్తుంది 2 కొరింథీ పత్రిక 6:3 కనుక ఇస్ సెకండ్ కొరింథీ చాప్టర్ 6 వర్స్ 3, మిక్కిలి అనుకూలమైన సమయమందు నేను వారిని మరి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం అని చెప్తుంది. సో టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అండ్ టుడే ఇస్ ద రైట్ టైం. కనుక ఈ సమయం పోతే మరలా మనకి సమయం రాకపోవచ్చును. సో వి మైట్ నాట్ గెట్ ది సేమ్ ఆపర్చునిటీ అగైన్. ఎందుకంటే రేపు అనేది మనకి రాకపోవచ్చును మన జీవితంలో. టుమారో ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎందుకంటే ఈ దినమే మన దినము ఇప్పుడే దాన్ని చేయటానికి మన మనసులు దేవునికి సమర్పించుకుందాం. రైట్ నౌ ఇట్ ఇస్ అవర్ జాబ్ టు మేక్ డెసిషన్. కనుక ఈ సమయం వెళితే రేపనేది మన జీవితంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనం నీతి మీద బుడకలాంటి వారము రేపేమి సంభవించడం మనకు తెలియదు. బైబిల్ సేస్ వి నెవర్ నో వాట్ వుడ్ టేక్ ప్లేస్ టుమారో. కనుక జవాబును మనం చూస్తూ ఉన్నాము. సో వి సీ ది ఆన్సర్ హియర్. కాదు, ఒక బైబిల్ సత్యాన్ని నీకు స్పష్టంగా అర్థమైన మరుక్షణమే వేచి ఉండుట ఉత్తమము కాదు. సో వెన్ ఎ ట్రూత్ ఇస్ మేడ్ క్లియర్ టు యు ఆర్ ఎ బైబిల్ ట్రూత్ ఇస్ మేడ్ క్లియర్ టు యు, ఇట్ ఇస్ నెవర్ సేఫ్ టు వెయిట్ అపాన్ ఇట్.
కనుక ఎంత మట్టుకు నువ్వు వేచి ఉండటమో అది నీకు ఎంత మట్టుకు క్షేమ సమాచారం కాదు. సో వెయిటింగ్ ఆర్ డిలేయింగ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇస్ డేంజరస్. కనుక చాలా మంది వారి జీవితంలో ఆ యొక్క సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోకపోవటం వల్ల చాలా నష్టపోయారు. బికాస్ పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ గుడ్ డెసిషన్స్ దే ఆర్ గెటింగ్ లాస్ట్. కనుక వాయిదా వేయటం అనేది ఇది దేవుని యొక్క మనసు కాదు, ఇది అపవాది యొక్క మనసు. నో ప్రొక్రాస్టినేషన్ ఇస్ ఎ డేంజరస్ ట్రాప్. కనుక వేచి ఉండటం అంత ప్రమాదము మీకు అని అనిపించకపోవచ్చు. నో యు మైట్ థింక్ దట్ పోస్ట్ పోనింగ్ ఆర్ ప్రొక్రాస్టినేటింగ్ ఇస్ నాట్ సంథింగ్ డేంజరస్ ఆర్ డేంజరస్ ట్రాప్. కానీ ఒక వ్యక్తి ఆ వెలుగును లేక సత్యాన్ని పొందిన వెంటనే స్పందించకపోతే, బట్ ఇఫ్ ఏ పర్సన్ డిడ్ నాట్ రెస్పాండ్ టు ద కాల్ ఆర్ డిస్ నాట్ రెస్పాండ్ టు ద ట్రూత్ డిస్కవర్డ్, ఆ యొక్క వెలుగు ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి అంత చీకటిమయంగా మారబోతుంది. నౌ ద లైట్ గివెన్ టు హిమ్ విల్ బి టేకెన్ అవే అండ్ హీ విల్ బి ఓవర్ టేకెన్ బై ది డార్క్నెస్. కనుక దేవునికి విధేత చూపుట మనకి ఎన్నెన్నో అడ్డంకులు సందేహాలు ఉండి ఉండొచ్చును. సో యు మైట్ హావ్ లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్. కనుక అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆ సందేహాలు ఆ యొక్క అనుమానాలను ఉన్నాయని చెప్పేసి అలాగ వేచి ఉండటం ఎంత మటుకు ఉత్తమం కాదు. బట్ వెయిటింగ్ అపాన్ ఇట్ ఆర్ ప్రొక్రాస్టినేటింగ్ ఇస్ నాట్ ఎ సేఫ్ థింగ్ టు డు. అలాగ వేచి ఉండటం వల్ల వచ్చే ప్రమాదము వచ్చే యొక్క ఆ శిక్ష బహు భయంకరంగా ఉంటుంది. యు నో ద పనిష్మెంట్ ఫర్ దట్ ఆర్ ద రిజల్ట్ ఫర్ ద ఆర్ కాన్సిక్వెన్స్ ఫర్ దట్ ఇస్ వెరీ సో విల్ బి సో డేంజరస్. కనుక మనిషి దేవునితో ఇలాగ అంటూ ఉన్నాడు, యు నో గాడ్ సేస్ టు మ్యాన్, మార్గము తెరువము, యు నో మ్యాన్ సేస్ టు గాడ్, నేను ముందుకు వెళ్తాను, open the way, I will move forward. కానీ దేవుడు మనిషితో అంటున్నాడు, God says to man, నీవు ముందుకు సాగుము, you just walk, నేను నీ కొరకు ద్వారాన్ని తెరుస్తాను, I will open the door for you. కనుక నువ్వు ముందుకు సాగాలి, ముందు నువ్వు చేయాల్సిన పని అంటే సాగటము. We must keep going forward. నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో దేవుడు నీ ముందు ద్వారాలను తెరిచేస్తాడు. So when you keep going forward, God will open the obstacle, God will clear the obstacles and open to you a door. నీ కొరకు దేవుడు చేయవలసిన మార్గాలన్నీ నీకు అనుకూలముగా దేవుడు చేసుకొస్తాడు. God will give you the positive ways for you to walk. కనుక దేవునికి ప్రజలంటూ నీవు నేను మనము దేవునితో ఆ సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి సమయం లేదు, వెంటనే దాన్ని ప్రారంభం చేద్దాం. Today is the right time to begin with, to have that good relationship made with Jesus Christ. కానీ పదో ప్రశ్న పత్ర భాగంలో వెళ్తున్నాం. See the 10th question here. కానీ సంపూర్ణ విధేత మానవులకు అసాధ్యమేనా? So people might think that man cannot, it's impossible to please God only. చాలా మంది అనుకుంటున్నారు సంపూర్ణ విధేత చూపట మానవులకు అసాధ్యము కాదా? Or we can put it this way, that complete obedience to impossible to human beings, is it? ఎందుకంటే ఒకటి చేస్తాను రెండు చేస్తాను అన్ని చేయలేము అనుకుంటున్నారు. సో వి సే దట్ వి కెన్ డు వన్ ఆర్ టూ థింగ్స్ బట్ వి కాంట్ బి పర్ఫెక్ట్. కానీ మత్తయి 19:26 లో చెప్తుంది, బట్ మత్తయి చాప్టర్ 19 వర్స్ 26 సే దేవునికి సమస్తము సాధ్యమే, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. ఫిలిప్పీ 4:13 లో మనం చూస్తే, ఫిలిప్పియన్ చాప్టర్ 4 వర్స్ 13, నన్ను బలపరచువానినందు నేను సమస్తమును చేయగలను, ఐ కెన్ డు ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. కనుక ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. Impossible to the human beings but possible with God. మనం 2 కొరింథీయులు 2:14 లో చూస్తున్నాము. We see 2 Corinthians 2:14. ఎల్లప్పుడూ విజయవంతముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. Thanks be to God who always leads us in triumph in Christ. కనుక దేవుడు మనకి వాటిని జయించడానికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. God is ready to give you the ability to overcome any temptation. కనుక వాటన్నిటిని మనకి చేయడానికి దేవుడే శక్తిని సామర్థ్యాన్ని మనకి ఇస్తున్నాడు. He promises that God will give you the strength and power to to give complete obedience. కనుక మన శక్తి వలన మన బలం వలన కాదు, కానీ it is not by our might or power. దేవుని యొక్క కృప చేతనే, దేవుని యొక్క ఆత్మ చేతనే మనం నడిపించబడుతున్నాం. By the spirit and grace of Jesus Christ. మనం యోహాను సువార్త 15:5 చూచినప్పుడు, we see John 15:5, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. He who abides in me and I in him bears much fruit. కనుక దేవుని యందు ఎవరైతే నిలబడతాడో, దేవునిలో ఎవరైతే నిలిచి ఉంటారో, దేవునిలో ఎవరైతే వారు అంటు కట్టుబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. He who abides in Jesus Christ and who is engrafted into his life will be fruitful. కనుక కీర్తనకారుడు 1:2-3 లో అంటున్నాడు ఇదే మాటను. So we also see in Psalm 1:1-3. యెహోవా తమ శాస్త్రమందు ఆనందించుచు దివారాత్రు దారి ధ్యానించును వారు ధన్యుడు, అతడు చేయనదందు సఫలమగును అని చెప్పేసి. Bible says that he shall bear much fruit, who shall delight in the law of God. అక్కడ మనం చూస్తున్నాం, నీటి కాలును ఎరును నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. He shall be like a tree planted by the rivers of water. కనుక ఆ యొక్క నీటి ఎరును నాటబడిన చెట్టు అయితే అది ఆకు వాడక
లేక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఆ నీరే యేసుక్రీస్తు వారు యు నో గాడ్ విల్ జీసస్ క్రైస్ట్ విల్ బి లైక్ ఎ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఫర్ యు ఇఫ్ యు ఆర్ ప్లాంటెడ్ బై ది రివర్స్ ఆఫ్ వాటర్ ఆ చెట్టు నీవు నేను మనమే ఎప్పుడు ఆ యేసుక్రీస్తు వారి నీరు మనకు తాకినప్పుడు మనం ఎప్పుడు కూడా ఫలించు వారుగా ఉంటాము when the springs of Jesus Christ always gives us or nourishes we will grow spiritually కనుక యెషయా 1:19 లో చూస్తే when we see Isaiah chapter 1 verse 19 మీరు సమర్పించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు Bible says if you are willing and obedient you shall eat the good of the land కనుక మన దేవుని యొక్క మాటను మన విధేత చూపినప్పుడు so when we obey and be obedient to God మన మంచి పదార్థము లేక మంచి దేవుని యొక్క ఫలాలు మనం పొందుతాము so we can have the much good fruit of the land జవాబును మనం చూస్తున్నాం మన స్వశక్తి ఆధారము చేసుకొనక దేవుని మనలో ఎవరము విధేత చూపలే మన సొంత శక్తి ద్వారా so none of us can obey God and his law with our own strength కానీ క్రీస్తు ద్వారా మాత్రమే అది లోబడి సంపూర్ణంగా మనం అంగీకరించడానికి సాధ్యమవుతుంది but through Christ himself it is possible to do anything మరి తప్పక చూపవలె దేవుని విన్నపములో అసందసముగా కనబడినట్లును సాతాను విధేత అసాధ్యమని అద్భుతం చెప్తాడు మనల్ని సాతన్ హస్ ఇన్వెంటెడ్ ఎ ఫాల్స్హుడ్ దట్ ఒబీడియన్స్ ఇస్ ఇంపాసిబుల్ కనుక సాతాన్ అంటాడు నువ్వు దాన్ని చేయలేవు దాన్ని నువ్వు పాటించలేవు ఎందుకంటే చాలా భారంగా ఉంటుందని చెప్పి సాతాడు అద్భుతం చెబుతాడు సాతన్ కమ్స్ టు యు అండ్ సే దిస్ ఫాల్స్హుడ్ దట్ సేయింగ్ దట్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యు టు బి ఒబీడియంట్ టు గాడ్ కానీ దేవుడు అంటాడు నీకు సమస్తము సాధ్యమే బట్ గాడ్ కమ్స్ టు యు అండ్ సే దట్ ఐ విల్ గివ్ యు ద స్ట్రెంగ్త్ టు మేక్ ఎవరీథింగ్ పాసిబుల్ కనుక ఈ రోజు ఒకవేళ నువ్వు ఇది చేత కాదు సాధ్యం అనుకుంటున్నావేమో సో టుడే యు మైట్ థింక్ దట్ ఇస్ సంథింగ్ ఇస్ సాధ్యం అని నువ్వు నమ్మే మాట అయితే సో ఇఫ్ యు బిలీవ్ దట్ గాడ్ విత్ ఇది నేను చేయగలను అని నువ్వు నమ్మే మాట అయితే యు బిలీవ్ దట్ యు కెన్ డు ఇట్ నువ్వు నేను ముందుకు వెళ్తాను ప్రభువా నా ముందు నువ్వు ద్వారము తెరవమని నువ్వు చెబితే యు బిలీవ్ అండ్ సే టు గాడ్ దట్ ఐ విల్ గో ఫార్వర్డ్ లార్డ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ టు మీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి ఆయన నిన్ను నడిపిస్తాడు సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ లీడ్ యు అలా తీర్మానం చేసుకునే వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేయండి మేక్ దట్ డిసిషన్ ప్లీజ్ ప్రే విత్ మీ ప్రభువా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను వి వాంట్ టు థాంక్ యు లార్డ్ మీకు సంపూర్ణంగా విధేయత చూపటం మాకు అసాధ్యం అనుకుంటున్నాం కానీ లార్డ్ వి థింక్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కానీ నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటూ ఉన్నాం ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు ఎవరీవన్ మా సొంత శక్తి వల్ల నేను చేయలేము కానీ నాట్ బై అవర్ స్ట్రెంగ్త్ నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయ చేయమని బట్ యువర్ స్పిరిట్ ఈ వాక్యమున ప్రతి బిడ్డల మీకు సమర్పిస్తున్నాం లిసన్ ఈచ్ అండ్ ఎవరీ ప్రతి వారి హృదయాలు నాయన తండ్రి ప్రభువా నిన్ను విధేయత చూపినట్లుగా కృప దయ చేయమని హెల్ప్ us to be obedient యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి బికాజ్ వి ఆస్క్ దిస్ మచ్ ఇన్ జీసస్ నేమ్ ఆమేన్ ఆమేన్ అందరికి వందనాలు సెలవు తీసుకుందాం థాంక్యూ వన్స్ అగైన్